కరోనా నేపథ్యంలో వ్యక్తిగత వాహనాలు ఉండాలన్న ప్రజల ఆలోచన డిమాండ్ పెరుగుదలతో ఏడాది మార్చి నెలలో ప్రధాన ఆటోమొబైల్ కంపెనీల విక్రయాలు భారీగా పెరిగాయి భారత్లోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయ విక్రయాలు రెండు వేల ఇరవై మార్చిలో డెబ్బై వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో అవి రెట్టింపై ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిదికి చేరుకున్నాయి టాటా మోటార్స్ ప్రయాణికుల వాహన విక్రయాలు రెండు వేల ఇరవై మార్చిలో కేవలం ఐదు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఉండగా ఏడాది మార్చిలో అవి ఏకంగా ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు నమోదు చేశాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో వీటి అమ్మకాలు ఒక లక్ష ముప్పై ఒక్క వేల నూట తొంభై ఆరు ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో అవి రెండు లక్షల ఇరవై రెండు వేల ఇరవై ఐదుకు చేరుకున్నాయి గత ఏడాది మార్చిలో మినీ కార్ల అమ్మకాలు పదిహేను వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది జరగగా రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో అవి ఇరవై నాలుగు వేల పేల పెరిగాయి మొత్తం దేశీయ వాహనాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో పద్నాలుగు లక్షల ముప్పై ఆరు వేల నూట ఇరవై నాలుగు ఉండగా కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో అవి పదమూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల తొంభై ఆరుకు పడిపోయినట్లు మోటారు వాహన విక్రయ సంఘం ఎంఎస్ఐ ఓ ప్రకటనలో తెలిపింది